Hi friends, welcome to STL Telugu. Thank you for supporting me. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా కొత్త కొత్త టాపిక్స్ లో మీ ముందుకు వస్తాం. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో ఈ రోజు మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములాస్ అనేవి నేర్చుకుందాం. అది ఎలా వస్తాయంటే మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములాస్ లాస్ట్ క్లాసెస్ లో మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ చేసాం కదా, ఆ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ ఉంటే మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ అనేవి తెచ్చుకుంటాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ అనేవి నేను రాశాను. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫార్మ్ ఈక్వల్ టు వన్ బై ఎస్. సో దిస్ ఇస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా. దీటి నుండి మన ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ అనేవి తెస్తాం. అది ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ వన్ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఎస్. సో దిస్ ఇస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ని అడ్వే పంపిస్తాం. అప్పుడు ఎల్ ఏమైందంటే మనకి ఎల్ ఇన్వర్స్ అయితే అన్నమాట. సో ఆ విధంగా మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా అనేది వచ్చింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ఇస్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో ఈ విధంగా మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఉంది కదా, దీని నుండి మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఎలా వచ్చింది అంటే ఇప్పుడు చూద్దాం సెకండ్. సో ఇక్కడ ఎలా అనేది మనం అడ్వైస్ తీసుకెళ్తాం అనమాట. అప్పుడు మనకి ఏమైంది అంటే ఎల్ ఇన్వర్స్ అయింది. ఎల్ ఇన్వర్స్ అయినప్పుడు ఈ ఎన్ ఫ్యాక్టోరియల్ ఉంది కదా, ఈ ఎన్ ఫ్యాక్టోరియల్ ని ఇక్కడికి తీసుకొస్తాం. అప్పుడు ఏమైంది అంటే మనకి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ పవర్ ఎన్, ఇక్కడ ప్లస్ 1 అనేది రిమూవ్ చేసి ఇక్కడ ఎన్ ఫ్యాక్టోరియల్ కి మైనస్ 1 గా యాడ్ చేస్తాం అనమాట. అప్పుడు మనకి లాప్లాస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా అనేది వచ్చింది. అంటే టి పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై ఎన్ మైనస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అర్థం పంపించాను, ఇక్కడ ఎన్ ఫ్యాక్టోరియల్ అనేది ఇక్కడ తీసుకొచ్చాను. అప్పుడు టి పవర్ ఆఫ్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ అయింది. కానీ ఇక్కడ ఎన్ ప్లస్ 1 ఉంది కదా, ఈ ఎన్ ప్లస్ 1 తీసేసి మనకి ఇక్కడ ఎన్ ఫ్యాక్టోరియల్ కి ఎన్ మైనస్ 1 గా పెట్టాం అనమాట. అలానే పైన కూడా ఎన్ మైనస్ 1 అనేది పెట్టాం. సో ఈ విధంగా మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏటీ ఉంది కదా, ఈ పవర్ ఆఫ్ ఏటీ కి ఈ ఎల్ ఇన్వర్స్ ఎల్ అనేది అడ్వైస్ తీసుకెళ్దాం. అప్పుడు ఏమైంది అంటే చూద్దాం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఏమైంది అంటే ఇప్పుడు 1 బై ఎస్ మైనస్ ఏ కదా, 1 బై ఎస్ మైనస్ ఏ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఏటీ, ఈ పవర్ ఆఫ్ ఏటీ. సో చూసారుగా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నుండి మనం సింపుల్ గా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ అనేవి కనుక్కున్నాం. ఈ విధంగా ఇంకా కొన్ని ఫార్ములాస్ అనేవి చూద్దాం మనం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఏటీ ఇస్ ఈక్వల్ టు ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంది కదా, ఈ ఎల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ని అడ్వైస్ పంపిస్తాం. అప్పుడు మనకి ఎల్ ఇన్వర్స్ అయింది. కానీ ఇక్కడ మనకి కాన్స్టెంట్ ఏముంది, కాన్స్టెంట్ ఏ టర్మ్స్ అనేది మనకి విడిగా ఉండకూడదు కాబట్టి ఏ టర్మ్ అనేది వేరు తీసుకొస్తాం. అప్పుడు మనకి ఏమైంది అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 బై ఏ సైన్ ఏటీ అయింది అనమాట. సో ఈ విధంగా మనకి సైన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సైన్ ఏటీ ఈక్వల్ టు ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు అలానే అడ్వైస్ పంపిద్దాం. కానీ ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్స్ అనేవి ఏమీ లేవు, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అలానే ఉంటుంది. అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమైందంటే కాస్ ఏటీ అయింది అనమాట, కాస్ ఏటీ. అలానే ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ హెచ్ ఏటీ, సైన్ హెచ్ ఏటీ ఏమైందంటే ఇక్కడ కూడా ఏ కాన్స్టెంట్ టర్మ్ ఉంది కాబట్టి ఇది ఇటువైపు వచ్చేసింది, అప్పుడు బై అయింది అనమాట. అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లాప్లాస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 బై ఏ సైన్ హెచ్ ఏటీ, సైన్ హెచ్ ఏటీ అయింది అనమాట. ఇప్పుడు సెవెంత్ లాస్ట్ వన్ వచ్చేటప్పటికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ హెచ్ ఏటీ ఇస్ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కదా, ఈ ఎల్ అనేది అటువైపు వెళ్తే లాప్లాస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ఉంది కాబట్టి ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వచ్చింది అనమాట, ఇస్ ఈక్వల్ టు ఏమైందంటే కాస్ హెచ్ఏటీ. సో ఈ విధంగా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ నుండి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములాస్ అనేవి తెస్తాం అనమాట. సో ఫైనల్ గా చూసుకుంటే దీస్ ఆర్ ద సెవెన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో ఇది ఎలాగో తెచ్చామో తెలుసుగా,
లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ నుండి మన ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది తెచ్చాం. సో ఫస్ట్ వన్ ని L ఇన్వర్స్ ఆఫ్ 1 / s = 1. సెకండ్ వన్ ఇస్ L ఇన్వర్స్ ఆఫ్ 1 / s పవర్ n = t పవర్ ఆఫ్ n - 1 / n ఫ్యాక్టోరియల్ n - 1 హోల్ ఫ్యాక్టోరియల్ L ఇన్వర్స్ ఆఫ్ 1 / s - a = e పవర్ ఆఫ్ at. అండ్ ఫోర్త్ వన్ ఇస్ L ఇన్వర్స్ ఆఫ్ 1 / s² + a² = 1 / s nat. సో L ఇన్వర్స్ ని మనం అడవే పంపిస్తే ఈ a గ్రేప్ వచ్చింది. అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin at ఫార్ములా మనకు వచ్చిందన్నమాట. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ నుండి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ చేయొచ్చు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ నుంచి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ అనేవి చేయొచ్చు. సో L ఇన్వర్స్ = s² + a² = cos at. L ఇన్వర్స్ ఆఫ్ 1 / s² - a² = 1 / s sin at. L ఇన్వర్స్ ఆఫ్ s / s² - a² = cos at. cos at. సో ఈ విధంగా మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ అనేవి కనుక్కుంటాం. సో రేపటి క్లాస్ లో మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి చూద్దాం. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములాస్ అండ్ ప్రాపర్టీస్ చేసాం. ఈ క్లాస్ లో మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీద ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లమ్ చూసేటప్పటికి ఎవాల్యుయేట్ L ఇన్వర్స్ ఆఫ్ 1 / s ఇంటూ s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 2 ఇచ్చేది. సో ఇలా ఇచ్చాడు కదా, ఈ ఫంక్షన్ కి మనం L ఇన్వర్స్ అనేది కనుక్కోవాలన్నమాట. ఈ L ఇన్వర్స్ కనుక్కునే ముందు మనం ఈ ఫంక్షన్ ని ఏం చేస్తామంటే పార్షియల్ ఫ్రాక్షన్ చేసి డివైడ్ చేస్తాం అన్నమాట. అది ఎలా ఉన్నా చూద్దాం. 1 / s ఇంటూ s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 2. సో మనకి ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ ని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసి డివైడ్ చేసిన తర్వాత మన L ఇన్వర్స్ అనేది చేస్తాం. ఇలా మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా మన L ఇన్వర్స్ అనేది అప్లై చేయలేం, అందుకని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది అప్లై చేస్తాం అన్నమాట. s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 2. సో ఇక్కడ మనకి ఓన్లీ 1 / s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 2 కే పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తాం, 1 / s కి చేయం. ఎందుకు చేయం అంటే లాస్ట్ ప్రాబ్లమ్ లో చెప్తాం అన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ దీనికి పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తే 1 / s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 2, దీనికి పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తే ఏమైందంటే a / s ప్లస్ 1 ప్లస్ b / s ప్లస్ 2. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే మనం ఫంక్షన్ టర్మ్స్ a b వాల్యూస్ అనేవి మనం కనుక్కోవాలి. సో ఆ a b వాల్యూస్ కనుక్కోవడానికి మనం ఈ విధంగా డివైడ్ చేసాం అన్నమాట. సో ఇప్పుడు ఎల్సిఎం చేసి ఆ a b వాల్యూస్ ని కనుక్కుందాం. 1 / s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 2 a ఇంటూ s ప్లస్ 2 ప్లస్ b ఇంటూ s ప్లస్ 1. సో మనకి ఎల్సిఎం వచ్చు కదా, ఎల్సిఎం తీసాం s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 2, a ఇంటూ s ప్లస్ 2 ప్లస్ b ఇంటూ s ప్లస్ 1 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ డివిజన్ రూల్ అనేది 1 / s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 2 ఉంది కదా, దీన్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం అన్నమాట. అలా క్యాన్సిల్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది అంటే 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ s ప్లస్ 2 ప్లస్ b ఇంటూ s ప్లస్ 1 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏబి వాల్యూస్ అనేవి కనుక్కుందాం. అది ఎలా కనుక్కుందాం అంటే ఇప్పుడు చూద్దాం. సో మనకి ఈక్వేషన్ వచ్చింది కదా, ఈ ఈక్వేషన్ లో మనం ఏం చేస్తామంటే ముందు s ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. సో ఈ ఈక్వేషన్ లో మనం s ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ని సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట పార్షియల్ ఫ్రాక్షన్స్ లో. అప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్ లో s ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ మైనస్ 1 ప్లస్ 2 ప్లస్ b ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 వచ్చింది. అప్పుడు మనకి ఏమైంది, 1 ఈజ్ ఈక్వల్ టు a వచ్చింది. సో మనకి a వాల్యూ అనేది 1 వచ్చింది అన్నమాట. అలానే s ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 తీసుకున్నాం. సో ఇక్కడ s ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, s ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అని ఎలా తీసుకున్నాం అంటే s ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 వాల్యూ అనుకుంటే అప్పుడు మనకి s ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అయింది కదా. s ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే s వాల్యూ అనేది మైనస్ 1 అయింది. సో ఈ విధంగా మనం s ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, s ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు వీటిని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ మైనస్ 2 ప్లస్ 2 ప్లస్ b ఇంటూ మైనస్ 2 ప్లస్ 1 వచ్చింది అన్నమాట. అప్పుడు మనకి ఏమొచ్చింది, 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఇది 0 అయిపోయింది ప్లస్ b ఇంటూ మైనస్ b వచ్చింది. సో మనకి b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 వచ్చింది అన్నమాట. సో మనకి b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 వచ్చింది కదా. కానీ మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏంటంటే మనం తీసుకున్నాం పార్షియల్ ఫ్రాక్షన్ దేనికి తీసుకున్నాం, s ప్లస్ 1 1 / s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 2 కి తీసుకున్నాం. సో 1 / s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 2 ని మనం ఎలా డివైడ్ చేసాం, a /
s plus 1 plus b by s plus 2 గా డివైడ్ చేసాం కదా మనం సో ఇక్కడ a వాల్యూ అంటే ఎంత అంటే మనకి 1 కాబట్టి a ప్లస్ లో మనం 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం సో ఓకే 1 అనేది సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ b ప్లస్ లో ఏంటంటే మైనస్ 1 సో ఇక్కడ b ప్లస్ లో మనం మైనస్ 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అన్నమాట సో ఈ విధంగా మనకి 1 by s plus 1 into s plus 2 కి 1 by s plus 1 plus అంటే ఇక్కడ మైనస్ తీసేసి ఇక్కడ రాసుకోవచ్చు అన్నమాట सो इला వస్తుంటే మనకి 1 by s plus 1 minus 1 by s plus 2 వచ్చింది కదా సో మనకి ఫస్ట్ స్టెప్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అనే కనుక్కున్నాం ఇప్పుడు దీన్ని ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం సో మనకి పార్షియల్ ఫ్రాక్షన్ కనుక్కున్నాం కదా 1 by s plus 1 a వాల్యూ కనుక్కున్నాం b వాల్యూ కనుక్కున్నాం ఇప్పుడు దీనికి ఫస్ట్ ఏం చేద్దాం అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ L ఇన్వర్స్ అనేది అప్లై చేద్దాం టేకింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్ सो इनवर्स लाप्लास ट्रांसफॉर्म ऑन बोथ साइड्स अप्लाई చేస్తే L ఇన్వర్స్ ఆఫ్ 1 by s plus 1 into s plus 2 వచ్చింది కదా 1 by s plus 1 into s plus 2 ఏమ అంటే L ఇన్వర్స్ ఆఫ్ 1 by s plus 1 L ఇన్వర్స్ ఆఫ్ మైనస్ L ఇన్వర్స్ ఆఫ్ 1 by s plus 2 వచ్చింది సో ఇలా వచ్చింది కదా దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేద్దాం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినప్పుడు 1 by s plus a సో మనకి 1 by s plus a ఫామ్ లో ఏమొచ్చింది అంటే మనకి e పవర్ ఆఫ్ minus at వచ్చింది సో ఇక్కడ 1 by s plus a a plus లో 1 ఉంది కాబట్టి e పవర్ ఆఫ్ minus t వచ్చింది అన్నమాట అలానే ఇక్కడ మైనస్ ఉంది ఆల్్రెడీ మళ్ళీ అది ఇన్వర్స్ ఆఫ్ 1 by s plus 2 అంటే s plus a plus తో మనకి ఇక్కడ 2 ఉంది అప్పుడు మనకి e పవర్ ఆఫ్ minus 2t వచ్చింది అన్నమాట सो मन की लाप्लास ट्रांसफॉर्म L इनवर्स ऑफ 1 by s plus 1 into s plus 2 వచ్చింది కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి క్వశ్చన్ లో ఏం ఇచ్చారంటే L इनवर्स ఆఫ్ 1 by s into s plus 1 into s plus 2 ఇచ్చారు సో మనకి L इनवर्स అనుకున్నాం కదా ఇప్పుడు 1 by s into మల్టిప్లికేషన్ చేసి అప్పుడు కనుక్కుందాం అప్పుడు ఏ వాల్యూ వచ్చిందో చూద్దాం సో మనకి ఈ స్టెప్ వచ్చింది కదా L इनवर्स ఆఫ్ 1 by s plus 1 into s plus 2 is equal to e power of minus t माइनस ई पावर ऑफ माइनस टू टी सो इपड़ मन एम चाहे मन की क्वेश्चन एम इच्छा 1 by s into s plus 1 into s plus 2 इच्छा सो दी लाप्लास ट्रांसफॉर्म कहीं मैं 1 by s plus 1 into s plus 2 की लाप्लास ट्रांसफॉर्म L इनवर्स कम चाहे 1 by s into 1 by s plus 1 into s plus 2 इधे मन की డివిజన్ ప్రాపర్టీ ఫార్ములాలో ఉందన్నమాట సో ఆ డివిజన్ ప్రాపర్టీ ఏంటో ఇప్పుడు చూద్దాం డివిజన్ ప్రాపర్టీ ఏమైందంటే L ఇన్వర్స్ ఆఫ్ F బార్ ఆఫ్ S బై S ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు T F ఆఫ్ T dt సో నిన్నటి క్లాస్ లోనే మనం డివిజన్ ప్రాపర్టీ గురించి అదే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క డివిజన్ ప్రాపర్టీ గురించి చెప్పాను సో ఈ విధంగా మనకి L ఇన్వర్స్ ఆఫ్ F బార్ ఆఫ్ S బై S ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు T F ఆఫ్ T dt వచ్చిందన్నమాట सो ఇక్కడ మనకి f bar of s అంటే ఎంత 1 by s plus 1 into s plus 2 సో ఇది 1 by s plus 1 into s plus 2 by s ఉంది కదా అదే ఇక్కడ ఉన్న మనకు 1 by s అన్నమాట సో ఇక్కడ మనకి f of t ఏంటంటే e power of minus t minus e power of minus 2t సో ఈ విధంగా మనం ఈ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కి ఫార్ములా అనేది అప్లై చేస్తే ఏమైందంటే 0 to t f of t dt కదా f of t అంటే ఇక్కడ మనకి e power of minus t minus e power of minus 2t dt అన్నమాట సో ఇప్పుడు మనకి దీనికి e పవర్ ఆఫ్ మైనస్ t మైనస్ e పవర్ ఆఫ్ మైనస్ 2t కి ఇంటిగ్రల్ చేద్దాం అలా ఇంటిగ్రల్ చేసినప్పుడు మనకి ఏమైందంటే e పవర్ ఆఫ్ మైనస్ at ఏమైందంటే ఇంటిగ్రల్ e పవర్ ఆఫ్ మైనస్ at ఏమైందంటే e పవర్ ఆఫ్ మైనస్ at బై మైనస్ a అన్నమాట సో ఇక్కడ మనకి మైనస్ a వచ్చింది a అంటే మనకి ఇక్కడ 1 కాబట్టి మైనస్ 1 వచ్చింది అలానే మైనస్ e పవర్ ఆఫ్ మైనస్ at కాబట్టి ఇక్కడ a అంటే 2 అప్పుడు మనకి e పవర్ ఆఫ్ మైనస్ at by minus a minus a అంటే ఇక్కడ మనకి 2 కాబట్టి మైనస్ ఉంది సో ఇప్పుడు మనం లిమిట్స్ అప్లై చేసుకుందాం 0 టు t లిమిట్స్ అనేవి అప్లై చేస్తే ఏమైందంటే చూద్దాం e పవర్ ఆఫ్ మైనస్ t అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా e పవర్ ఆఫ్ మైనస్ t ఏమైందంటే అలానే సేమ్ గా ఉంటుంది e పవర్ ఆఫ్ మైనస్ e మైనస్ e పవర్ ఆఫ్ మైనస్ t వచ్చింది ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే మైనస్ 1 ఉంది కదా బై మైనస్ 1 సో ఇది మనకి పైకి వచ్చేసింది అన్నమాట మైనస్ e పవర్ ఆఫ్ మైనస్ s t అప్పర్ లిమిట్ అయితే మైనస్ లోయర్ లిమిట్ కదా మైనస్ ఇంటూ లోయర్ లిమిట్ కాబట్టి
जीरो सब्स्टिट्यूटे पवर आफ जीरो मन वन अगर माइनस वन आलरे माइनस वन इंट माइनस प्लस वन अन्मा सो ई पवर आफ माइनस टी प्लस वन अला माइनस पवर आफ माइनस टू टी बै माइनस टू उ कदा इप्ड दी लिमिट अस्ते इक माइनस इंट माइनस प्लस पवर आफ माइनस टू टी प्लस सें पवर आफ माइनस टू टी बै टू वन इक माइनस इंट माइनस प्लस इप्ड अपर लिमिट माइनस लोअर लिमिट कदा माइनस इक माइनस माइनस कैंसल माइनस माइनस कैंसल मन प्लस वा अब पवर आफ माइनस जीरो पवर आफ जीरो अंत वन वन बै माइनस टू अब मन मल्ल माइनस वन बै टू वन सो इन मल्ल चुस्के वन माइनस वन बै टू एम मन की वन बै टू माइनस पवर आफ माइनस टी तरवा प्लस पवर आफ माइनस टू टी बै टी वन सो ई विधा मन की एल एन वर्स वन बै एस इंटू एस प्लस वन इंटू एस प्लस टू वन सो ई विधा एन वर्स लाप्लास ट्रांसफर फार्मूलास अने ट्रांसफर सो लास्ट क्लास मैं फस्ट प्रॉब्लम इनवर्स लाप्लास ट्रांसफॉर्म अलांटे इंकोट वेरे प्रॉब्लम इनवर्स लाप्लास ट्रांसफॉर्म सो मन के सेकंड प्रॉब्लम वेपी एवाल्युएट एल इनवर्स ऑफ 4s प्लस 5 बै एस माइनस वन होल स्क्वेयर एस प्लस टू इच्छा सो इक मन की एस माइनस वन होल स्क्वेयर इच्छा पैन टर्म्स इच्छा 4s प्लस 5 निन्नटि क्लास चूस मन की वन बै एस इंटू अंत सिंपल ऐसा डिफिकल्ट इच्छा ఎలా డిఫరెంట్ ఇచ్చినప్పుడు మనం ఎలా డిఫైన్ చేస్తామో చూద్దాం ఇప్పుడు సో ముందు ఎఫ్ఆర్ ఆఫ్ ఎస్ రాసుకుంటే 4s ప్లస్ 5 బై ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ ప్లస్ 2 సో ముందుగా మనం దీనికి పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలి కదా పార్షియల్ ఫ్రాక్షన్ చేసినప్పుడు పై టర్మ్స్ అనేవి మనకి ఏమి రావు 4s ప్లస్ 5 అలాంటి ఏమి రాకుండా మనకి కాన్స్టెంట్ టర్మ్స్ అనేవి వస్తాయి ఏంటంటే ఏ బై మనం అనుకుంటాం కదా ఎస్ మైనస్ 1 ప్లస్ బి బై s minus 1 whole square plus c by s plus 2 so manaki ikkada partial fraction chesinappudu s minus 1 whole square terms lo unnapudu em ayyadante s a by s minus 1 anne oka term repeat ayyadi a by s minus 1 whole square anne constant by s minus 1 whole square anne inko term anedi repeat ayyadi anamata ante s minus 1 whole square vachinappudu manaki two terms anne vastayi two constant terms anne vastayi a by s minus 1 plus b by s minus 1 whole square अलग कांस्टेंट इंपॉर्टेंट का वन बै एस प्लस टू अंत सी बै एस प्लस टू तस्कना कदा इप्ड मैं एलसीएम चाहूं एलसीएम एस माइनस वन होल स्क्वेयर इंटू एस प्लस टू इज ईक्वल टू मैं एलसीएम एस माइनस वन होल स्क्वेयर एस प्लस टू कदा सो मन इकमेंटे ए इंटू एस माइनस वन इंटू एस माइनस एस प्लस टू वो ఓకేనా ప్లస్ b ఇంటూ s ప్లస్ 2 వచ్చింది ప్లస్ c ఇంటూ s మైనస్ 1 హోల్ స్క్వేర్ వచ్చింది అన్నమాట సో ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ డినామినేటర్ లో ఉన్న టర్మ్స్ అనేవి ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేస్తున్నాం అలా క్యాన్సిల్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే 4s ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం అన్నమాట అప్పుడు s స్క్వేర్ ప్లస్ 2s మైనస్ s ప్లస్ ప్లస్ కాదు మైనస్ వచ్చింది माइनस टू प्लस बी इंटू एस प्लस टू प्लस सी इंटू इकड़ा ए माइनस बी होल स्क्वेयर फॉर्मूला उंदी काबट्टी ए स्क्वेयर माइनस ए स्क्वेयर प्लस बी स्क्वेयर कदा ए स्क्वेयर प्लस बी स्क्वेयर माइनस टू ए बी टू ए बी सो ई विधंगा वच्चिंदि कदा इप्पुडु मनं एं चेस्तामंटे इंका डिफाइन चेस्ते 4s प्लस 5 इज ईक्वल टू ए इंटू एस स्क्वेयर प्लस एस माइनस टू प्लस बी इंटू एस प्लस टू प्लस सी इंटू एस स्क्वेयर प्लस वन माइनस टू एस वा इन दीस्टे ए बीसी वालू अदा इप्ड चुदा सो मन कीवेशन कदावेशन अंत मन एमेंटे एबीसी वालू एबीसी वालू बै कंपेरिंग द कोएफिशिएंट्स ऑफ ఈచ్ వాల్యూ ఈచ్ టర్మ్ అన్నమాట అంటే ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ని కంపేర్ చేస్తాం ఎల్హెచ్ఎస్ కి ఆర్హెచ్ఎస్ కి ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ అనేవి
కంపేర్ చేస్తాం అలానే ఎక్స్ కోఎఫిషియెంట్స్ అనేది కంపేర్ చేసి కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ అనేది కంపేర్ చేసి కనుక్కుంటాం అన్నమాట సో ఇప్పుడు కంపేర్ కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్ సో ఇలా కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేసినప్పుడు ఏమైందో చూద్దాం ముందుగా ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేద్దాం ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేసినప్పుడు ఎల్హెచ్ఎస్ లో మనకి ఎస్ స్క్వేర్ టర్మ్ అనేది లేదు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ లో జీరో పెట్టుకుంటాం అన్నమాట అండ్ రిమైనింగ్ టర్మ్స్ గురించి మనకు అవసరం లేదు నెక్స్ట్ స్టెప్ లో మనం చూద్దాం వాటి గురించి ఇస్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్ మనకి ఇక్కడ ఎంత అంటే ఏ సో మనకి ఇక్కడ ఓన్లీ ఏ వాల్యూనే తీసుకోవాలి ఎస్ స్క్వేర్ తీసుకోకూడదు ఏ ఇంకా ఎస్ స్క్వేర్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ మైనస్ టూ ఎస్ ప్లస్ టూ ఇక్కడ ఎస్ స్క్వేర్ టర్మ్ ఉంది సో ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఇక్కడ ఏంటి ప్లస్ సి సో ఏ ప్లస్ సి సో ఈ విధంగా మనకి కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేస్తాం అన్నమాట ఈ ఈక్వేషన్ కి ఇలా కంపేర్ చేసినప్పుడు ఏమైంది అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అయింది సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అనుకున్నాం కదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేస్తాం ఇప్పుడు ఎస్ కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేద్దాం ఎస్ కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేసినప్పుడు ఏమైందంటే ఎస్ కోఎఫిషియెంట్ ఏంటంటే ఫోర్ ఉంది సో మనకి ఓన్లీ ఫోర్ టర్మ్ అనేది ఒకటే తీసుకోవాలి ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్ అనేది ఏ ఉంది ఏ ఇక్కడ ఎస్ కోఎఫిషియెంట్ అనేది ప్లస్ బి ఉంది ఇలానే ఎస్ కోఎఫిషియెంట్ అనేది ఇక్కడ ఏముందంటే మైనస్ టూ ఒకటి ఉంది సి ఒకటి ఉంది అంటే మైనస్ టూ సి తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏ వాల్యూ ఏం చెప్తుంది అంటే మైనస్ సి అని చెప్తుంది కదా ఈ మైనస్ సిని దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మైనస్ సి ప్లస్ బి మైనస్ టూ సి ఈక్వల్ టు ఫోర్ ఉంది కదా అప్పుడు మనకి ఏమైందంటే బి మైనస్ త్రీ సి ఈక్వల్ టు ఫోర్ అయింది అన్నమాట సో దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాం అనుకున్న తర్వాత ఎస్ కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేసాం ఇప్పుడు ఏంటంటే కాన్స్టెంట్స్ ని కంపేర్ చేద్దాం కాన్స్టెంట్స్ ని కంపేర్ చేసినప్పుడు కాన్స్టెంట్స్ కంపేర్ చేస్తున్నాం కదా అప్పుడు ఇక్కడ మనకి ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఏ ప్లస్ టూ బి ప్లస్ సి వచ్చింది అన్నమాట సో ఇక్కడ కూడా మనం మైనస్ టూ ఏ వాల్యూ అంత తీసుకుంటామంటే మైనస్ సి తీసుకుంటాం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది కాబట్టి టూ సి ప్లస్ టూ బి ప్లస్ సి ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ ఎంత ఉందంటే మనకి ఫైవ్ ఉంది అన్నమాట సో ఇక్కడ మనకి టూ బి ప్లస్ త్రీ సి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సో సెకండ్ ఈక్వేషన్ వచ్చింది కదా ఈ టూ ఈక్వేషన్స్ నుండి మనం బీసీ వాల్యూస్ అనేవి ముందు కనుక్కొని ఆ తర్వాత ఏ వాల్యూ అనేది కనుక్కుందాం అది ఎలా అంటే బి మైనస్ త్రీ సి ఈక్వల్ టు ఫోర్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం ఇప్పుడు టూ బి ప్లస్ త్రీ సి ఈక్వల్ టు ఫైవ్ అనే వాల్యూ తీసుకున్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే మైనస్ త్రీ సి ఉంది ప్లస్ త్రీ సి ఉంది సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమైందంటే త్రీ బి ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నైన్ వచ్చింది అంటే ఈ విధంగా మనకి b ఈజ్ ఈక్వల్ టు త్రీ వచ్చింది కదా సో ఇక్కడ మనకి b ఈజ్ ఈక్వల్ టు త్రీ వచ్చింది కదా ఈ b ఈజ్ ఈక్వల్ టు త్రీ ని మనం ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే b మైనస్ త్రీ సి ఈక్వల్ టు ఫోర్ అంటే త్రీ మైనస్ త్రీ సి ఈక్వల్ టు ఫోర్ అప్పుడు ఏమైందంటే మైనస్ త్రీ సి ఈజ్ ఈక్వల్ టు వన్ c ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై త్రీ అయితే అన్నమాట సో మనకి బి వాల్యూ వచ్చింది సి వాల్యూ వచ్చింది కాకపోతే ఇక్కడ ఏంటంటే సి వాల్యూ అంటే మనకి ఎంత ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి కదా ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి అప్పుడు మనకి ఏంటంటే ఏ వాల్యూ ఏమైందంటే మైనస్ వన్ బై త్రీ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే అప్పుడు మనకి ఏ వాల్యూ అనేది వన్ బై త్రీ వచ్చింది అనమాట సో మనకి ఏబిసి వాల్యూస్ వచ్చినాయి కదా ఈ ఏబిసి వాల్యూస్ ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ లో కాలిక్యులేట్ చేసాం కదా దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ వచ్చినాయి కదా వీటిని మనం ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ లో పెడదాం అలా పెట్టినప్పుడు ఏమైందంటే ఫోర్ ఎస్ ప్లస్ ఫైవ్ బై ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ ప్లస్ టూ అయింది ఇజ్ ఈక్వల్ టు ఏ బై ఏ అంటే మనకి వన్ బై త్రీ కదా వన్ బై త్రీ ఇంటూ వన్ బై ఎస్ మైనస్ వన్ అలానే ప్లస్ త్రీ బై ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ సి బై ఎస్ ప్లస్ టూ సో ఇక్కడ మనకి సి అంటే ఎంత అంటే వన్ బై త్రీ కదా సో మైనస్ వన్ బై త్రీ కాబట్టి మైనస్ రాసుకుందాం మైనస్ ఇంటూ సో ఈ విధంగా ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ అప్లై చేశాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎల్ ఇన్వర్స్ చేద్దాం ఎల్ ఇన్వర్స్ చేస్తే మనకి ఏమైందంటే
over s plus 5 by s minus 1 whole square into s plus 2 is equal to 1 by 3 L inverse of 1 by s minus 1 I theta plus 3 into L inverse of 3 by s minus 1 whole square I theta minus 1 by 3 into L inverse of 1 by s plus 2 I theta. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ అప్లై చేస్తే ఎలా వచ్చిందో చూద్దాం. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనకి 1/3 ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s-a లాప్లాస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s-a ఫార్ములా ఏంటంటే మనకి ఈ పవర్ ఆఫ్ ఏటీ అన్నమాట. అంటే 1/3 ఈ పవర్ ఆఫ్ ఏ ఏ అంటే మనకి ఇక్కడ ఎంత అంటే 1 ఈ పవర్ ఆఫ్ టీ వచ్చింది ప్లస్ 3 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 3 బై ఇక్కడ 3 ఉండదు 1 ఉంటుంది ఎందుకంటే 3 అనేది మనం బయటికి రాస్తున్నాం కదా ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ 1 బై ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈ టర్మ్ మనకి ఎలా ఉందంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అంటే షిఫ్టింగ్ ప్రాపర్టీ అయితే లెక్క ఉంది అనమాట. అప్పుడు మనకి ఏమైందంటే ఈ పవర్ ఆఫ్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ అయింది అనమాట. సో ఈ పవర్ ఆఫ్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ అయింది కదా. దీన్ని మనం ఈ విధంగా మనం ఈ ఫార్ములా అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమైందంటే మనకి ఇక్కడ ఏ టర్మ్ ఏంటంటే టీ కదా 1 కదా అప్పుడు మనకి ఈ పవర్ ఆఫ్ 1 ఏటీ ఏ అంటే 1 కాబట్టి ఈ పవర్ ఆఫ్ టీ వచ్చింది ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ టీ ఏంటంటే మనకి ఇక్కడ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² వచ్చింది అనమాట. ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్ 1/s² వచ్చింది. సో ఓకేనా. ఈ విధంగా మనకి షిఫ్టింగ్ ప్రాపర్టీ వచ్చేసి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² వచ్చింది మైనస్ 1/3 ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s-a. ఎస్ మైనస్ ఏ అంటే ఏంటంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏటీ ఇక్కడ కాకపోతే ప్లస్ ప్లస్ 2 ఉంది కాబట్టి ఈ పవర్ ఆఫ్ -2t వచ్చింది. ఈ పవర్ ఆఫ్ -2t వచ్చింది అంటే ఈ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s+a ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ ఆఫ్ -2t వచ్చింది అన్నమాట. మనకి ఇప్పుడు ఏమొచ్చింది అంటే 1/3 ఇంటూ ఈ పవర్ ఆఫ్ టీ ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ ఆఫ్ టీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ఫార్ములా ఏంటంటే మనకి టీ పవర్ ఎన్ బై టీ పవర్ ఎన్ మైనస్ 1 కదా. ఎన్ మైనస్ 1 అంటే ఇక్కడ ఎన్ ప్లస్ లో 2 ఉంది అప్పుడు 2-1 అంటే 1 అయింది బై 1 ఫ్యాక్టోరియల్ మైనస్ 1/3 ఇంటూ ఈ పవర్ ఆఫ్ -2t. సో ఇప్పుడు మనకి లాస్ట్ ఫైనల్ గా ఏమొచ్చింది అంటే ఇక్కడ 1/3 అనేది కామన్ తీస్తే మనం 1/3 ఇంటూ ఈ పవర్ ఆఫ్ టీ మైనస్ ఈ పవర్ ఆఫ్ -2t వచ్చింది ప్లస్ 3 ఇంటూ టీ ఇంటూ ఈ పవర్ ఆఫ్ టీ వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనం ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 4s ప్లస్ 5 బై ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఎస్ ప్లస్ 2. సో ఈ విధంగా మనకి ఎల్ ఇన్వర్స్ అనేది ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో లాస్ట్ 2 క్లాసెస్ లో మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీద 2 ప్రాబ్లమ్స్ అనేవి చేసాం. దిస్ ఈస్ ద థర్డ్ ప్రాబ్లమ్. సో ఈ థర్డ్ ప్రాబ్లమ్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఎవాల్యుయేట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇచ్చాడు కదా. దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఎలా సాల్వ్ చేస్తామంటే ముందుగా ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎస్ ప్లస్ ఎస్ తర్వాత 3ని యాడ్ చేసి సపరేట్ చేస్తున్నాను అన్నమాట. అంటే ఎస్ ప్లస్ 3 మైనస్ 3 బై ఎస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4. సో ఇలా ఎందుకు యాడ్ చేశానంటే నేను ఇక్కడ ఎస్ మైనస్ ఏ బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ ఉంది కదా. సో ఈ ఈ ఫంక్షన్ కి మనకి ఏమైంది అంటే షిఫ్టింగ్ ప్రాపర్టీ అనేది వచ్చింది. సో ఆ విధంగా నేను ఎస్ కి ప్లస్ 3ని మైనస్ 3ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేశాను అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ షిఫ్టింగ్ ప్రాపర్టీ అనేది సాల్వ్ అయింది అనమాట. ఇప్పుడు మనకి ఎస్ ప్లస్ 3ని మైనస్ 3ని డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమైంది అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 3 బై ఎస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4.
minus 3 L inverse of 1 by S plus 3 whole square plus 4. So, ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైందంటే S plus 3 S plus A by S plus A S minus A by S minus A whole square plus constant term ఉంది ఇప్పుడు మనకి ఏమైందంటే ఇక్కడ షిఫ్టింగ్ ప్రాపర్టీ అనేది సబ్స్టిట్యూట్ అయ్యిందన్నమాట సో ఇది ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైందంటే L inverse of S plus 3 by S plus 3 whole square plus 4 ఉంది కదా ఇప్పుడు మనకి ఇక్కడ షిఫ్టింగ్ ప్రాపర్టీ అనేది వచ్చిందన్నమాట అది ఎలా అప్లై అయ్యిందంటే ఇప్పుడు చూద్దాం L inverse of F bar of S minus A ఉందనుకోండి అప్పుడు మనకి ఏమైందంటే షిఫ్టింగ్ ప్రాపర్టీ e పవర్ ఆఫ్ at f of t అయిందన్నమాట సో ఇక్కడ e పవర్ ఆఫ్ at a ప్లేస్ లో మనకి ఎంత ఉందంటే 3 ఉంది అప్పుడు మనకి ఏమైందంటే e పవర్ ఆఫ్ a ప్లస్ ఎంత ఉందంటే మైనస్ 3 ఉందన్నమాట s మైనస్ a s మైనస్ ఆఫ్ మైనస్ 3 ఉంది అప్పుడు మనకి e పవర్ ఆఫ్ at ఏమైందంటే e పవర్ ఆఫ్ మైనస్ 3 t అవుతుంది అప్పుడు l ఇన్వర్స్ ఆఫ్ f of t ఏమైందంటే మనకి l ఇన్వర్స్ ఆఫ్ s ప్లస్ లో మన s ప్లస్ 3 ప్లేస్ లో మనకి s బై s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ వచ్చిందన్నమాట సో ఇలా షిఫ్టింగ్ ప్రాపర్టీ యాడ్ అయినప్పుడు మనకి s plus 3 ఎలా మనకి s by s square plus 2 square అయిందన్నమాట ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే షిఫ్టింగ్ ప్రాపర్టీ అనేది యాడ్ అయింది అలా యాడ్ అయినప్పుడు మనకి ఏమైందంటే మైనస్ 3 ఇంటూ e పవర్ ఆఫ్ మైనస్ 3 t ఇంటూ l ఇన్వర్స్ ఆఫ్ 1 బై s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ వచ్చిందన్నమాట సో ఈ విధంగా షిఫ్టింగ్ ప్రాపర్టీ అనేది యాడ్ అయింది కదా సో ఇక్కడ మనకి l ఇన్వర్స్ ఆఫ్ s బై s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంతో అప్లై చేద్దాం ఇలా అప్లై చేసినప్పుడు మనకి ఏమైందంటే l ఇన్వర్స్ ఆఫ్ s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఫార్ములా ఏంటంటే cos at అన్నమాట అంటే cos a at అంటే 2t వచ్చిందన్నమాట మైనస్ 3 ఇంటూ e పవర్ ఆఫ్ మైనస్ 3t అప్పుడు l ఇన్వర్స్ ఆఫ్ 1 బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఫార్ములా ఏంటంటే sin at by a అన్నమాట sin at by a 1 by 2 L inverse of 1 by s square plus a square formula అంటే sin at by a అన్నమాట a అంటే ఇక్కడ మనకి 2 కాబట్టి ఇది వచ్చింది ఇప్పుడు మనం e పవర్ ఆఫ్ మైనస్ 3 t ని కామన్ తీద్దాం కామన్ తీస్తే మనకి ఏమైందంటే cos 2 t మైనస్ 3 by 2 sin 2 t వచ్చింది అన్నమాట సో ఈ విధంగా మనకి L ఇన్వర్స్ ఆఫ్ S బై S ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఆన్సర్ ఈ విధంగా వచ్చిందన్నమాట సో ఫైనల్ గా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సో ఫైనల్ గా మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీద ప్రాబ్లమ్స్ అనేవి ఈ విధంగా చేసాం అన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై STR తెలుగు ఛానల్ Keep watching and learn more.